నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. నియోజకవర్గంలో తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ జాతీయ జెండా ఎగురవేశారు. పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జెండా ఎగురవేశారు. తెలంగాణ ప్రాంతానికి నిజాం పాలన నుంచి విముక్తి కలిగిన సెప్టెంబర్ 17 రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికార యంత్రాంగం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అనేది అద్భుతంగా ప్రజలకి మెండుగా ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజారంజక పాలన చేస్తాం. దానికి అనుగుణ ఈరోజు మరి ప్రజాపాలన కార్యక్రమం అద్భుతంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండటం, ఈరోజు తెలంగాణలో మరి తెలంగాణ ప్రజలకి స్వాతంత్రం వచ్చిన దినంగా ఈరోజు రూపకల్పన చేయటం, దానిలో భాగంగా ఈరోజు తెలంగాణలో ప్రతి హెడ్ క్వార్టర్లో జిల్లా, రాష్ట్ర, అదేవిధంగా గ్రామ మండల స్థాయిలో కూడా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ఈరోజు చేసుకోవడం జరుగుతూ ఉంది. అందరికీ కూడా నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించేటటువంటి ప్రతి ఒక్క పథకాన్ని ప్రజల వద్దకు చేర్చే విధంగా నేను అహర్నిశలు కష్టపడతానని అందరికీ కూడా తెలంగాణ ప్రజలకి ఒక అనుగుణంగా ఏదైతే రూపకల్పన చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆశయాల ఆలోచనకు ముందుకెళ్తూ ఉందో, దానిలో భాగంగా ప్రజలకు చేరువై పనిచేసే అవకాశాన్ని మీరు ఇచ్చినందుకు నేను కూడా ప్రతి పథకాన్ని ఇంటిల్లిపది చేర్చే కార్యక్రమాన్ని నేను చేపట్టబోతానని చెప్పి తెలియజేస్తాను.